I am Balakrishna, leading psychologist, BC Star Circle ki coordinator ni. Media gurinchi nenu social media warrior ni. Prati roju kuda deshamlo international ga ekkada jarigina kuda nenu vaati meeda spandistu Facebook lo anitlo kuda social media lo nenu నా స్పందన తెలియజేస్తుంటాను. నాకు ఫాలోయింగ్ చాలా ఉంది. ఒక్కొక్కసారి నేను ఎప్పుడైనా పెట్టకపోయినా కూడా సార్ ఏంటిది మీరు దీని మీద వాట్ ఈస్ యువర్ కామెంట్ అని అడుగుతూ ఉంటారు. నేను ఎప్పుడు భయం కానీ లేకపోతే భక్తి కానీ ఇట్లాంటివి లేకుండా నా ఉద్దేశం ఏంటిదంటే మనం ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్గా వీ షుడ్ ఎన్లైటన్ ది సొసైటీ. మనము వేవులో కొట్టుకొని పోకుండా మనము సమాజానికి ఒక డైరెక్షన్ చూపించాల్సిన అవసరం ఉన్నది. మీకు తెలుసు టీవీ రవి ప్రకాష్ మేము హైదరాబాద్లో పీడిఎస్ సిటీ ప్రెసిడెంట్గా నేను చేశాను, రవి ప్రకాష్ సెక్రటరీగా చేశారు. మండల కమిషన్ మూమెంట్లో మేము జైల్లో కూడా ఉన్నాము. తర్వాత మీడియాలోకి వచ్చినప్పుడు అన్ని మీడియాల్లో కూడా మేము డిస్కస్ చేస్తూ ఉండేము. తర్వాత టీవీ నైన్ పెట్టబోయే ముందు రోజు కూడా 2 గంటల సేపు డిస్కస్ చేస్తే రవి ప్రకాష్ భయపడ్డాడు 1 డే బిఫోర్ అని. నేను ఫస్ట్ ఇట్లా 24 అవర్స్ ఛానల్ పెడుతున్నాను, అంతకుముందు ETV 1 పెట్టినట్టు. ఇది సక్సెస్ అవుతుందా కాదంటే నీకు ట్రాక్ రికార్డు బాగానే ఉంది, సక్సెస్ అవుతావని నేను చెప్పడం జరిగింది. అదేవిధంగా సక్సెస్ అయింది దాని కథ ఎండదంతా మీకు తెలుసు. అయితే దురదృష్టవశాత్తు ఏంటంటే ఇంతకుముందు మీడియాలో వాల్యూస్ ఉండేవి. చాలామంది ఒక ఐకాన్స్ మీడియా ఐకాన్స్ వాళ్ళు వాల్యూస్ కోసం బ్రతికారు, కొంతమంది వాల్యూస్ కోసం చనిపోయిన కూడా చనిపోయారు. మీరు 2-3 రోజుల నుంచి చూస్తుంటే ఒక యూట్యూబర్ ఆ న్యూస్లో రెగ్యులర్గా చెప్తా ఉంటుంది, తులసి చందు అని ఆ అమ్మాయి రకరకాల వ్యాఖ్యానాలు చేస్తుంటే చంపుతామని కూడా బెదిరింపులు వచ్చింది. కానీ మనం ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలంటే ఒక ఫోర్త్ పిల్లర్ అనేది డెమోక్రసీకి ఫోర్త్ పిల్లర్ మీడియాని. కాబట్టి ఎవరు ఏమనుకున్నా కూడా మీడియాని మనం అందరం నిలబెట్టాల్సిన అవసరం ఉన్నది. నేను నా స్పీచెస్లో చెప్తుంటాను, ఈ రాష్ట్రం కానీ ఈ దేశం కానీ ఎవరికి మనం రాసివ్వలేదు. ఈ పాలకులకి 5 సంవత్సరాలు పరిపాలించమని వాళ్ళకి జీతాలు ఇచ్చి పెట్టుకున్నాము. అంతేగాని ఎవరైనా కూడా వాడి ఐడియాలజీని ఇంప్లిమెంట్ చేయడానికి కాదు, రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మనం పాలకులని ఎన్నుకున్నాము. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎంతోమందితో కొట్లాడి ఇచ్చిన ఓటు హక్కు ద్వారా మీ జీవితాలను మార్చుకోండి, ఓటు హక్కు ఇచ్చారు కాబట్టి ప్రతి 5 సంవత్సరాలకి మంచి వాళ్ళని ఎన్నుకునే అవకాశము ఈ మీడియా కల్పించాల్సిన అవసరం ఉన్నది. కానీ ఇప్పుడు మీడియా అన్నీ కూడా ఒక పేపర్ కానీ ఒక టీవీ కానీ చెబితే ఈ పేపర్ ఎవరిదంటే ఒక పార్టీకి సంబంధించింది, ఈ టీవీ ఎవరిదంటే ఇంకొక పార్టీకి సంబంధించింది. మరి ప్రజల కోసము ఎవరు పనిచేస్తారు? మరి అయ్యా మీడియా లాంటి వాళ్ళు ప్రజల కోసం పనిచేయాలి, వాళ్ళందరితో మేము ఉంటామని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎప్పుడైనా కూడా ఇవన్నీ కూడా ఎప్పుడైనా ప్రజాస్వామ్యంలో కానీ లేకపోతే జీవితంలో కానీ ఈ ఆడుకోట్లన్నీ సహజమే. ఈ అమ్ముడుపోయే సమాజం అయితే ఎప్పుడు తయారవుతుందో, ఈ అమ్ముడుపోయే సమాజము అమ్ముడుపోయే మీడియాను తయారు చేస్తుంది, అమ్ముడుపోయే మీడియా అమ్ముడుపోయే నాయకులు తయారు చేస్తుంది. వీళ్ళందరినీ మనము అప్రమత్తం చేయడమే మన విద్యావంతులుగా లక్ష్యం. కాబట్టి మనము ఎవరికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. వాల్యూస్ కోసము ఈ ప్రపంచంలో ఎంతోమంది వ్యక్తులు పుడుతుంటారు, చనిపోతూ ఉంటారు, కానీ కొంతమంది మాత్రమే సమాజం కోసం పనిచేస్తారు. 2500 సంవత్సరాల క్రితము గౌతమ బుద్ధుడు, ఈరోజు ఆయన ఫోటో ఎదురు పెట్టుకున్న మనము గౌతమ బుద్ధుడు, ఆయన ఒక రాజు అయ్యుడు కూడా, ఆయన సన్యాసించి ప్రజల కోసం పనిచేశాడు. కాబట్టి ఎక్కడ ఉన్న వ్యక్తి ఈరోజు ఆయన కూర్చొని ఆయన ఐడియాలజీని ప్రపంచం మొత్తం కూడా వ్యాప్తి చేయగలిగాడు, అన్ని దేశాల్లో కూడా ఉద్దేశం వ్యాప్తి చేయగలిగింది. అదేవిధంగా ఇంకొక ఫోటో మీకు తెలుసు, ఆయన చదువుకునే రోజుల్లో క్లాసులోకి రానియలేదు, నీళ్ళు అడిగితే ఇవ్వలేదు, కఠిన చేయకుంటే చేయలేదు. అలాంటి వ్యక్తి దీక్షతోటి ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ చదివాడు, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో PhD చేశాడు, లండన్ లైబ్రరీని చదివిన ఏకైక వ్యక్తి భారతదేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అదేవిధంగా కొలంబియా యూనివర్సిటీలో PhD చేసి ద బెస్ట్ స్కాలర్ ఇన్ ద వరల్డ్ ఇప్పటిదాకా కొలంబియా
अंटे मनमंता समाजानिकि डैरेक्षन् चूपिंचेवाडमे कानी मन गुर्तुपेट्टुकोवाली समाजं कोसं पनि चेसिन वाडमे एप्पुडु ప్రతికే ఉంటారు అనేది గుర్తుపెట్టుకొని ఈరోజు మూడు సంవత్సరాలు సక్సెస్ కావటం అనేది ఆటుపోట్లు కరోనా తర్వాత సపోర్ట్ లేదు అయినా కూడా మూడు సంవత్సరాలు ప్రయాణించి సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశాడంటే రాధాకృష్ణ గారు సక్సెస్ అయినట్టే మనం భావించాలి కానీ పూర్తి నుంచి అది ఒక టేకాఫ్ స్టేజ్ వస్తుంది కాబట్టి ఈ సందర్భంగా అయాన్ మీడియా చైర్మన్ రాధాకృష్ణ గారికి మిగిలిన బృందానికి అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను నేను చాలాసేపు గట్ట తలపై మాట్లాడగలుగుతాను ఆయన ఆరేటర్ కానీ సందర్భం కాదు కాబట్టి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ముఖ్య అతిథిగా వచ్చిన మా ఊరు మన్నాల రవి గారు ఇక్కడే పరిచయం అయింది వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో